ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు ఒక 2 డేస్ బ్యాక్ వచ్చేసి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో టోటల్గా 272 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇందులో చాలామంది నన్నైతే కామెంట్ సెక్షన్లో అడుతున్నారు వీటికి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండబోతున్నాయి, అలాగే మహిళలకు ఛాన్స్ ఇస్తారా లేదా అని చెప్పేసి నన్నైతే అడుగుతున్నారు. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈరోజైతే మనం చూద్దాం. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2 డేస్ బ్యాకే వచ్చిన, దీనికి సంబంధించి ప్రాసెస్ వచ్చేసి ఒక 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఒక స్నాప్ అయితే నేను తీసుకురావడం జరిగింది. సో ఇంతకుముందు మనకు ఎక్స్ జిఎం అయినటువంటి శ్రీధర్ ఆల్రెడీ మనకు ఇక్కడ కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు మనకి ఏం చెప్పారంటే మనకు టోటల్గా ఇంటర్నల్ ఉద్యోగాలు యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఉద్యోగాలతో కలిపి ఒక 14,000 పైచీలకు మేము భర్తీ చేయబోతున్నామని అయితే చెప్పడం జరిగింది. సో అందులో ఆల్మోస్ట్ కొన్ని అయితే భర్తీ చేయడం జరిగింది, అలాగే ఇప్పుడు మరికొన్ని అయితే భర్తీ చేయబోతున్నారు. సో ఇందులో చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకు జూనియర్ అసిస్టెంట్, వెల్డర్ ట్రైనీలు ఇవన్నీ కూడా పడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని చూసుకున్నట్లయితే ప్రజెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఖాళీలు ఇదివరకు ఇచ్చిన ఖాళీలతో కంపేర్ చేస్తే కొంచెం పెరిగినట్టే మనకు కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 39 మాత్రమే మనకి ఇచ్చారు అప్పుడు, బట్ ఇప్పుడు వచ్చేసి అవి ఒక 135 ఎబో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి ఇండస్ట్రీలు కూడా 10 ఇచ్చారు ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం అవి పెరిగాయి. సో ఇలా కొన్ని వేకెన్సీస్ అయితే పెరగడం జరిగింది కానీ తగ్గలేదు. సో వీటికి సంబంధించినటువంటి ఒక ఓల్డ్ స్నాప్ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అది ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇది ప్రజెంట్గా మనకు పడినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి హిస్టరీ. సో టోటల్గా 272 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చూద్దాం 1 బై 1. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ మైనింగ్, సో ఇక్కడ 139 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది మేనేజ్మెంట్ ట్రైనింగ్ కాబట్టి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మైనింగ్ ఇంజనీరింగ్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి మనకు బీటెక్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడగచ్చు, లేకపోతే మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయినా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పర్సన్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ అయ్యి E2 గ్రేడ్ అని చెప్పేసి మనకు 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే దీని కూడా బీటెక్కి సంబంధించి ఆల్ బ్రాంచెస్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అయితే అర్హత అయితే ఉండడం జరుగుతుంది. అలాగే జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు E1 గ్రేడ్ పోస్ట్ ఉన్నాయి. సో ఇందులో మనకు 10 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి మటుకు ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అలాగే బీటెక్ సంబంధించి గ్రాడ్యుయేషన్ కావచ్చు, మరి ఇతర గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఆ అర్హత అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రోజియాలజిస్ట్ E2 గ్రేడ్ మనకు 2 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అందులోనే ఉంది, హైడ్రోజియాలజిస్ట్కి సంబంధించి ఇంజనీరింగ్ కావచ్చు, మినరల్స్కి సంబంధించి ఇంజనీరింగ్ కావచ్చు. సో వీలైతే అర్హత అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్ అని చెప్పేసి ఉన్నది, ఇక్కడ మనకు 18 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే సివిల్, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళైతే దీనికి అర్హత అయితే సాధించడం జరుగుతుంది. అలాగే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అందరూ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అర్హత సాధించడం జరుగుతుంది. ఇటు డిగ్రీ వైజ్, ఇంజనీరింగ్ డిగ్రీ వైజ్ ఏ డిగ్రీ అయినా సరే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికైతే అర్హత సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్ అని చెప్పేసి మనకు 30 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది మెడికల్ ఆఫీసర్కి రిలేటెడ్ థింగ్ కావచ్చు, కంపల్సరీ
ఎంబీబీఎస్ యాజ్ వెల్ యాజ్ డెంటల్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే అర్హత సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్ ఓవర్సీర్ ట్రైనీ టీ అండ్ ఎస్ గ్రేడ్ సి 16 పోస్టులు ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఇక్కడ దీనికి అర్హత అయితే సాధించడం జరుగుతుంది. సో ఇలా టోటల్ 10 కేటగిరీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఇంచుమించు ఇవే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఇంకా మనకి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది, బట్ ఇంచుమించు ఇవే ఫైనల్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి ఇందులో కొన్ని అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి, అలాగే కొన్ని సర్ఫేస్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ఫీమేల్కి మహిళలకు అవకాశం ఇస్తారా అని చెప్పేసి నేనైతే కొంతమంది అడగడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఫీమేల్కి సంబంధించి అర్హత ఇస్తారా ఇవ్వరా అంటే, ఒకప్పుడైతే మనకు సింగరేణికి సంబంధించి ఫీమేల్కి సంబంధించి అర్హత అయితే ఉండకపోయేది, బట్ ఇప్పుడు అలా కాదు. కంపల్సరీ సింగరేణే మనకు స్వయంగా చెప్పింది రాబో ఉద్యోగాలలో మహిళలకు కూడా మేము అవకాశం ఇస్తున్నామని చెప్పేసి. సో ఇప్పుడు నవేడేస్ కూడా చాలామంది గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ మహిళలు కూడా మైనింగ్ ఇంజనీరింగ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కమింగ్ ఆఫ్ ఈ నోటిఫికేషన్లో గర్ల్స్కి కూడా మహిళలకు కూడా అవకాశం ఇస్తారు. మీరు నిరభ్యంతరంగా దీనికి ప్రిపేర్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రాయచ్చు. సో ఇలా సింగరేణికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేనైతే మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.